హలో అండి, అందరికీ నమస్తే. మీరంతా ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇన్స్టెంట్గా అరిసెలు ఏ పాకంతో పని లేకుండా ఎవరు రాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు. సంక్రాంతి వచ్చిందంటే అరిసెలోని గుర్తొస్తుంది కదండి, తిలానాలు కూడా అనిపిస్తుంది. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకొని దానికి 1.5 కప్పు వాటర్ని వేసుకొని బెల్లాన్ని కరిగించుకొని ఫిల్టర్ చేసుకోవాలండి. దీనివల్ల వేస్ట్ ఏదైనా ఉంటే పోతుంది. వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి కొత్త యూట్యూబర్స్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇలా కరిగించుకున్న తర్వాత మనం వేరే పాత్రలోకి తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకొని ఇదే పాత్రలో మనం ఇప్పుడు మన అరిసెలకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నమాట. దీనిలో ఇలాచీ 1-2 ఇలాచీ వేసుకొని 2 స్పూన్ల నువ్వులను వేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం నువ్వులు ఇలా వేసుకోవడం వల్ల పిండిలో కూడా నువ్వులు ఉండడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా కొంచెం మరుగుతున్నప్పుడు మనం ఒక కప్పు వరిపిండిని, 1/2 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలండి. ఇవి ఇన్స్టెంట్ అరిసెలు కదా, ఇలా మెజర్మెంట్ వేసుకోవాలి. 1 కప్పు బెల్లానికి 1 కప్పు వరిపిండి, 1/2 కప్పు గోధుమ పిండి మాట. సిమ్లో పెట్టుకొని మొత్తం అంతాను కలుపుకోవాలండి. బాగా పొడి పిండి అంతా కనిపించకుండాను మొత్తం అంతాను బాగా కలిపేసుకోవాలి. ఉక్కించుకోవాలంటారు కదా, అలాగా ఉక్కబెట్టుకోవాలండి. దీన్ని చూడండి, ఇలా మొత్తం అన్నీ కలిసిపోయి ఇలా ఫామ్ అయిపోవాలండి. పాత్ర నుంచి పిండి అంతాను సెపరేట్ అయిపోవాలన్నమాట. అలాగా పెట్టుకొని 1-5 నిమిషాలు మూత పెట్టుకొని పక్క ఉంచుకోండి. ఈలోపే మనం డీప్ ఫ్రై సరిపడగా కడాయిలో ఆయిల్ని, నువ్వుల్లోని నీళ్ళు వేసుకొని 5 నిమిషాలు నానబెట్టుకోవాలండి. నువ్వులు అరిసెలు చేసినప్పుడు ఇలా చేసుకుంటే నువ్వులన్నీ ఊడూడకుండా ఉంటాయి. తర్వాత ఇప్పుడు మనం ఇందాక 5 నిమిషాలు పెట్టుకున్నాం కదా, ఈ ముద్దలంతటినీ నూనె కానీ నెయ్యి కానీ 2 స్పూన్లు వేసుకొని శుభ్రంగా బాగా కలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం బాగా చపాతి పిండి కలిపినట్టు కలుపుకొని ఇప్పుడు మనం అరిసెల ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము. ఏదైనా అరిటగ్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ ఆయిల్ రాసుకొని ఇలాగ నువ్వులు ముంచేసి ఇలా అద్దుకోవాలండి. నేను చిన్న చిన్న అరిసెలు వేస్తున్నానండి. బాగుంటాయి తినడానికి, ఈజీగాను ఫ్రై చేసుకోవడానికి కూడా బాగుంటాయి. ఫస్ట్ టైం ఇలా చేసుకున్నట్లయితే �లా స్టార్ట్ చేయండి, చాలా ఈజీగా వస్తాయి, టేస్ట్గా వస్తాయి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మరీ హాట్ చేసేస్తే లోపల ఉడకకుండా బయటికి కలర్ అయిపోతుందండి. ఒక్కొక్కటి 2 చిన్న కళాయి అయితే 2 పడతాయండి, ఇంకొంచెం పెద్ద కళాయి అయితే 3. చూడండి ఎంత బాగా పూరి పొంగినట్టు పొంగుతున్నాయో, చాలా బాగున్నాయండి టేస్ట్. అయితే నాకైతే అరిసెలు చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా సరే ఇలా తినాలనుకున్నప్పుడు ఈ పాకము అవి సరే రాకపోతే వేస్ట్ అయిపోతుంది కదండి, ఇదైతే ఈజీగా వచ్చేస్తుంది కదా అని నేను ఇలా చేసుకుంటామన్నమాట. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, అరిసెలు అలాగే ఉన్నాయి కదా, అసలు టేస్ట్ కూడా అలానే ఉన్నాయండి. అలాగే చూడండి ఇంకోటి కూడా నేను చూపిస్తున్నాను, సేమ్ ఇలానే అద్దేసుకొని వేసేసుకోవడమేనండి. పూరీలు చేసుకున్నంత తేలిగ్గా చేసేసుకోవచ్చండి, ఎంత పెద్ద హడావిడి ఉండదండి. ఎవరైనా చిన్నపిల్లలు కూడా ట్రై చేయొచ్చు చక్కగా, అంత ఈజీ మాట. వంటర్ అన్న వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. చాలా బాగా కుదిరినాయి కూడానండి. అరిసెలు అంటే ఈ పాకం ఉంటేనే చేసుకోవచ్చు అని ఫీలింగ్తో అరిసెలు అరిసెలు జోలికి ఎవరు వెళ్ళం కదా, కానీ ఒక్కసారి ఇలా చేసుకోండి చాలా బాగుంటాయండి. చక్కగాను చూడండి సేమ్ అలానే పొంగుతున్నప్పుడు రెండు వైపులు కూడా గోల్డెన్, మన అరిసి కలర్ ఉంటుంది కదా గోల్డెన్ రెడ్డిష్ కలర్ టైప్లో వస్తుంది. తీసేసుకొని దాన్ని ఇలాగా అద్దుకోవడమేనండి. ఆయిల్ అంతా, ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. అన్నీ కూడాను టిష్యూ పేపర్లో పెట్టుకొని
ఇలా చూడండి ఎంత బాగా వచ్చినాయి చిట్టి చిట్టి అరిసెలు, చాలా బాగా వచ్చినాయండి. మరీ అరిసెలు అంత వేడిగున్నప్పుడు మెత్తగానే ఉన్నాయి, చల్లారన్నా కొంచెం గట్టినే అయ్యాయండి, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సూపర్ అంటే సూపర్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.